మిక్స్ కింగ్ ఛానల్. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు. అది వినడానికి వింతగా ఉంటుంది. మనిషి యొక్క ఒక చుక్క రక్తం తీసుకొని కేవలం 10 సెకండ్స్లో ఆ మనిషికి ఎయిడ్స్ ఉందో లేదో చెబుతారట. మరి దీనికి టెక్నాలజీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఈ ప్రయోగాన్ని స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ఉపయోగించి చేశారట. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సర్రే ప్రొఫెసర్ విన్స్ ఎమేరీ ఈ విషయాన్ని చెప్పారు. ఈ మొబైల్ టెస్ట్ కోసం ఒక చిప్ని అమర్చాల్సి ఉంటుంది. ఆ చిప్ పేరు సర్ఫేస్ ఎకస్టిక్ వేవ్ సావ్ బీఓ చిప్స్. ఈ చిప్ను మొబైల్కి అమరిస్తే ఇవి స్మార్ట్ ఫోన్లలో కనిపించే మైక్రో ఎలక్ట్రిక్ కాంపోనెంట్ల మీద ఆధారపడి ఉంటాయి. ఒకసారి ఉపయోగించి పారవేసే క్వాడ్ బయోచిప్స్ చాలా వేగంగా ఉంటాయి. ఎందుకంటే వాటికి అర్థం కాని లేబులింగ్, విస్తరణ లేదా వాచ్ స్టెప్స్ అవసరం లేదు. సా చిప్ సిగ్నల్ను చదువుతుంది, అంతేకాకుండా ఎలక్ట్రానిక్ ఫలితాలను కూడా చూపిస్తుంది. ఈ విధంగా వీళ్ళు హెచ్ఐవిని సెకండ్స్లో కనుక్కుంటున్నారు. ఇప్పటికే చాలామంది మీద ఈ టెస్ట్ కూడా చేశారట. శాస్త్రవేత్తలు ఇప్పటికే టెక్నాలజీని ఉపయోగించి చాలా మంచి మంచి ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రయోగాల వల్ల శిశు మరణాలు 76% తగ్గాయట. ఇది మంచి విషయమే కదా. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసి విజయం సాధించాలని కోరుకుందాం. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.